హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి హాలిడేస్ అయితే ప్రకటించడం జరిగిందన్నమాట మూడు రోజుల పాటు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అనమాట ఇది ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా రేపు హాలిడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి హాలిడే ఎందుకు ఇస్తున్నారు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హాలిడే అయితే ప్రకటించారనమాట అంటే ఉద్యోగులకు సంబంధించి హాలిడే అయితే ఇవ్వడంతో విద్యార్థులందరికీ కూడా సెలవు కింద రావడం అయితే జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం మీకు జియో కూడా చూపిస్తాను హాలిడే ఎలా ఇచ్చారు ఏంటనే దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జివో అనమాట జివో గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ నోటిఫై జనరల్ హాలిడేస్ ఇక్కడ సాధారణ హాలిడే కింద ఇవ్వడం జరిగింది మరియు పబ్లిక్ హాలిడే కదా అక్కడ ఆప్షనల్ హాలిడే కూడా ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై శుక్రవారం శుక్రవారం అక్కడ ఆప్షనల్ హాలిడే ఇస్తున్నారన్నమాట ఉద్యోగులందరికీ కూడా అందువల్ల ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ హాలిడే ఇవ్వడంతో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా సెలవు అయితే తీసుకుంటారు అందువల్ల విద్యా సంస్థలకు సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి కూడా అక్కడ హాలిడే అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు విధుల్లోకి అయితే రారు అందువల్ల అందువల్ల స్కూల్స్ కాలేజ్ కూడా హాలిడే అయితే ఉంటుంది రేపు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఒక లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి